హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ ఫ్రెండ్స్ పవర్ టెక్. దీనిలో చూసుకుంటే ఇది మనకి 420 రూపాయలు దానికి పడడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 3 ఫేజ్కి మనకి వర్క్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి స్టార్టర్ ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి 5 HP మోటార్. అది 5 HP మోటార్ యొక్క ఆటోమేటిక్ స్టార్టర్ ప్లస్ స్టార్టర్. ఇది మనకి 14 ఆంప్స్ స్టార్టర్ ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి పవర్ టెక్. మనకి కరెంట్ అనేది పోయినప్పుడు మనకి ఇది మోటార్ అనేది బంద్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎత్తుకోవడం జరుగుతుంది. దానికోసం అనేసి పవర్ టెక్ అనేది మనకి పర్చేజ్ చేయడం జరిగింది. ఇది ఫిట్టింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 3 ఫేజ్ యొక్క ఆటోమేటిక్. దీంట్లో చూసుకుంటే కనుక ఇది మనకి 3 HP మోటార్లకి 5 HP మోటార్లకి 10 HP మోటార్ కనుక యూజ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మోనోబ్లాక్ మోటార్లకైనా ఓపెన్ వెల్ మోటార్లకైనా ఇది ఆటోమేటిక్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ప్యాకింగ్లో దీన్ని ఎలా కనెక్షన్ చేయాలో కూడా మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిసిప్ట్లో చూసుకుంటే కనుక మొత్తం దీంట్లో మనకు వచ్చేసరికి 7 వైర్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 3 ఫేజ్ సప్లై ప్లస్ కింద మనకి 3 ఫేజ్ అవుట్ స్టార్టర్ నుంచి అవుట్ అనేది ఇక్కడ మనకి సాకెట్స్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా కనెక్షన్ చేయాలనో ఆటోమేటిక్ వచ్చేసరికి స్టార్టర్కి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఆటోమేటిక్ వచ్చేసరికి 7 వైర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏ ఆటోమేటిక్ అయినా 7 వైర్లు అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వైర్లు వచ్చేసరికి రెడ్ ఎల్లో బ్లూ. ఇవి వచ్చేసరికి 3 మెయిన్ ఫేస్ 3 ఫేస్. ఇవి వచ్చేసరికి మెయిన్ ఫేస్కి ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టర్లో మన 3 ఫేస్లు ఉన్నాయి కదండి, పైన వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి 10 HP కాడి నుంచి వేరే హెచ్పి మోటార్స్కి మనకి దీంట్లో వచ్చేసరికి మనకి మారడం జరుగుతుంది. స్టెప్ అప్ ఆటోమేటిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంట్లో ఇది 10 HP కనుక యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్. దీంట్లో వచ్చేసరికి ఇది మనకి 420 రూపాయలు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ ఎల్లో బ్లూ అనేది ఇక్కడ మనకు పైన ఫిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కాయిల్స్ వచ్చేసరికి కాయిల్స్ వైర్స్ ఉండడం జరుగుతుంది, స్విచ్ వైర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసరికి మనం కాయిల్స్ వైర్స్ అనేటివి జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి 5 HP మోటార్ మోనోబ్లాక్ మోటార్ ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకుంటే కనుక ఇది స్టార్టర్ వచ్చేసరికి 14 ఆంప్స్ స్టార్టర్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి కాయిల్స్కును ప్లస్ ఇక్కడ రిలేకి ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లింక్స్ అనేవి మనం ఆటోమేటిక్ ఫిట్ చేసేటప్పుడు రెండు లింక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ లింక్స్ అనేది మనం తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ కలర్ వైర్లు 2 తీయడం జరిగింది కానీ ఫ్రెండ్స్, అది వచ్చేసరికి మనకి లింక్స్ అనేది తీయడం జరిగింది. ఇక్కడ మనం ఆటోమేటిక్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి అవి అవసరం ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కాయిల్స్ కాను ప్లస్ రిలేకి కాయిల్ వైర్స్ అనేవి జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఫిట్ చేసినాక మనకు వచ్చేసరికి ఇక్కడ లైట్ అనేది వెలగలేకపోతే మనం మళ్ళీ రెడ్ ఎల్లో వైర్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, వాటిని అనేవి మనం మారవలసి ఉంటుంది. మార్చినప్పుడు మనకి లైటింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అంటే మీరు మీ మెయిల్లో పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసరికి 2 బ్లాక్ వైర్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, అవి వచ్చేసరికి మనకి ఆటోమేటిక్లో స్విచ్ అవ్వబడుతుంది కానీ ఫ్రెండ్స్. దాని యొక్క వైర్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి మనకి రిలే అనేది ఆన్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఈ వైర్స్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు డయాగ్రామ్లో ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఆ విధంగా కూడా ఇచ్చినా మనం నడుస్తుంది. ఇది ఇంకో టైపు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కనుక మొత్తం ఈ విధంగా కనెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కనెక్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏ విధంగా వెలుగుతుందో లేదో మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి 3 ఫేజ్ యొక్క ఆటోమేటిక్. మనకి స్టార్టర్స్ వచ్చేసరికి 21 ఆంప్స్, 14 ఆంప్స్, 18 ఆంప్స్, 32 ఆంప్స్ స్టార్టర్స్ కూడా ఇది ఆటోమేటిక్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక పైన రెడ్ ఎల్లో బ్లూ అనేది మనం ఇవ్వడం జరిగింది మెయిన్ ఫేస్లకి.
నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాయిల్స్ వైండింగ్ ఫ్రెండ్స్, మనకి కాయిల్స్ వైర్స్ ఇవి వచ్చేసరికి మనకి రిలేకి ఒకటి, మ్యాగ్నెట్ కాయకు ఒకటి ఇక్కడ మనం అటాచ్డ్ చేయడం జరిగింది, కనెక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసుకుంటే బ్లాక్ వైర్స్ వచ్చేసరికి ఇవి మన స్విచ్ వైర్స్, ఇక్కడ స్విచ్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి స్విచ్ వైర్స్ మనం ఇక్కడ కనెక్షన్ చేయడం జరిగింది రిలేకి. వచ్చేసరికి రిలేని ఆన్ ఆఫ్ చేయడం జరుగుతుంది, ఇది వచ్చేసరికి స్విచ్, ఇది వచ్చేసరికి మన సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి చెక్ చేద్దాం, దీన్ని వచ్చేసరికి ఇక్కడ మనం సప్లై అనేది ఇవ్వగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్లో లైట్ అనేది వెలగడం జరిగింది. ఇక్కడ ఆటోమేటిక్లో లైట్ వెలగకపోతే మాత్రం మనం ఇక్కడ కనెక్షన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత మోటార్ అనేది వర్కింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మోటార్ అనేది కింద నెంబర్ 10 స్టార్టర్లో నెంబర్ 10 అనేది మనకి ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, పని చేయగానే ఆ నెంబర్ 10 అనేది కిందకి వదిలేయడం జరిగింది. ఈ విధంగా మనకి పవర్ టెక్ అనేది కనెక్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే 3 ఫేస్ కాయిల్ వైండింగ్ ఒకటి, స్విచ్ వైండింగ్ ఒకటి మనకి స్టార్టర్లో అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసి ఆటోమేటిక్ అనేది సర్ చూసుకుంటే కథం ఫ్రెండ్స్, కనెక్షన్ కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.